ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు మరియు సిఆర్డీఏ బిల్లు రద్దు చేయడం దారుణమని వైసీపీ ప్రభుత్వం గవర్నర్ను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడం దారుణమని కలిగిరి మండల తెలుగు రైతు అధ్యక్షుడు బివి రామారావు మరియు మండల కన్వీనర్ చాగంటి జయరాం రెడ్డి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రాజధానులు సిఆర్డీఏ బిల్లు ప్రజల ఆమోదం తెలపాలని మొత్తం అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని వారు వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జయరాం రెడ్డి రామారావు, మండల ప్రధాన కార్యదర్శి మహేష్ కృష్ణారెడ్డి, తాతయ్య అంకిరెడ్డి, కల్లూరి చంద్రమౌళి, లెక్కల రాంబాబు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు కానీ మూడు రాజధానులు ప్రజలకు ఆమోదపరంగా ఉందనుకుంటే ఎమ్మటే 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పూర్తిగా అసెంబ్లీని రద్దు చేసి మళ్ళా ఎన్నికలకు వెళ్ళి మీరు గెలిస్తే మా తెలుగుదేశం పార్టీ తరఫున మీరు రాజధాని ఎక్కడ పెట్టినా మేము దానికి సపోర్ట్ చేస్తాము, లేదు అంటే మీరు ఈ మూడు రాజధానుల ఆలోచనని విరమించుకొని ఒకే రాజధాని అమరావతిగా నిర్ణయించి మీరు ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాము. మూడు రాజధానుల బిల్లు గవర్నర్ గారికి పంపటం, సిఆర్డీఏ బిల్లు రద్దు చేయటం, అన్ని గవర్నర్ పంపటం, గవర్నర్ చేత ఆమోదం తెలుసుకోవటం, దీని మీద జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ గౌరవ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రాజధానికి 30,000 ఎకరాలైన ఇబ్బంది లేదు, ఎంతుంటే అంత మంచిది, భవిష్యత్తులో ఫ్యూచర్లో బాగుంటుంది, మన చేత రైతుల దగ్గర ఇంకా ఇస్తే తీసుకోమని చెప్పి రాజధాని నాకు ఇబ్బంది లేదు, అక్కడ ఉంటే గుంటూరులో ఉంటాయని చెప్పి అన్ని చేసి ఈ రోజు మళ్ళీ దాన్ని మూడు రాజధానులు చేస్తున్నాడు. అంటే అదే నిన్న మా చంద్రబాబు నాయుడు గారు, నిన్న మా గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారంటే ఈ రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి నీకు నిజంగా ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేద్దాం, ప్రజాక్షేత్రంలో గెలిపోదాం, అసెంబ్లీ ఎమ్మెల్యేలు 100% రాజీనామా చెప్పి మా ఎమ్మెల్యే చేత నేను రాజీనామా చేయిస్తా, మనం ప్రజాక్షేత్రంలో గెలిపోతాం, అక్కడ కానీ నీకు కానీ ప్రజలు మద్దతు పలికి 5 కోట్ల జనం కానీ మేమందరం నీ అంటే నీ మాట గౌరవిస్తాం, లేదంటే నువ్వు గమ్ముగా ఉండాలి అని నిన్న మా ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి గారు మా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని మూడు రాజధానులు అనే దాని మీద మానుకోకపోతే 5 కోట్ల ప్రజలు అతన్ని క్షమించే సమస్య లేదు, ఎక్కడ కూడా ఈ రాజధాని అంటే అందరూ పిచ్చి తుప్పుల పైన నవ్వుకుంటున్నారు ప్రజలు అయితే పక్కాగా. దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మానుకొని ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానుల విషయాన్ని మానుకోకపోతే మన రమేష్ కుమార్ ఎలక్షన్ రమేష్ కుమార్ గారికి ఏ విధంగా న్యాయం జరిగిందో కోర్టులో అదే విధంగా ప్రజలు మొత్తం ప్రజాకోర్టులో పెట్టారు. కోర్టు మన ప్రజల్ని అర్థం చేసుకుని అక్కడ ఉండే రైతులను అర్థం చేసుకుని ఈ సామాజిక దూరాలను అర్థం చేసుకుని అనంతపురానికి రాజధానికి ఎంత దూరమో, విశాఖపట్నం శ్రీకాకుళానికి రాజధాని ఇప్పుడు అమరావతి ఎంత దూరమో, ఇవన్నీ ప్రజలు అందరికి సమాన దూరంలో పెట్టి ఇటు రాయలసీమ వాళ్ళకి అందరికి సమాన దూరంలో రాజధాని పెట్టారు కాబట్టి దీన్ని తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మానుకోకపోతే కోర్టులో అయినా ఖచ్చితంగా మేము గెలుస్తాం, లేదు ప్రజాక్షేత్రంలోకి పోతామన్న మా చంద్రబాబు గారు చెప్పినట్టు, మా గౌరవులను బొల్లిని రామారావు గారు చెప్పినట్టు అందరం కలిసికట్టుగా ప్రజాక్షేత్రంలో పోయి తెలుసుకుందాం అంటున్నారు. దానికి దయచేసి ప్రజాక్షేత్రమా లేకుంటే కోర్టు మట్టుగా లేపించుకుంటారు ఏమీ లేకుండా మా అనుకుని గమ్ముగా ఉండమని నేను ఈ సభాముఖంగా తెలుగుదేశం కన్వీనర్గా కలిగిన మనల్ని చెప్తాను.